నమస్కారం, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్ డెంటల్. పళ్ళు ఊడిపోవడానికి కారణాలేంటి? పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ పళ్ళు ఎలా పెడతారు? పళ్ళు ఎందుకు కదులుతాయి? కదిలితే పాడైపోయే అవకాశం ఉందా? శాశ్వత దంతాలను ఎలా అమర్చవచ్చు? తదితర సందేహాలకు సరిత డెంటల్ క్లినిక్ కు చెందిన డాక్టర్ ఆకాష్ గారు ఇచ్చే సలహాలు. వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోండి. హలో డాక్టర్ గారు, నమస్కారం. వెల్కమ్ టు షో సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. బేసిక్ గా దంతాలు లేని వారికి ఫిక్స్డ్ పళ్ళు అమర్చుతారా, ఎలా పెడతారు, ఎందుకు పెడతారంటారు? సో దంతాలు లేని వాళ్ళకి ఫిక్స్డ్ టీత్, పర్మనెంట్ ఫిక్స్డ్ టీత్ అనేది ఇట్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్ విత్ ఇంప్లాంట్స్. ఇంప్లాంట్స్ అనేవి టైటానియం మెటల్తో తయారవుతాయి అండ్ ఇట్ ఈస్ వెరీ బయో కంపాటబుల్ అండ్ బోన్కి ఇంప్లాంట్కి మధ్య కాంటాక్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో దీనివల్ల వన్స్ అన్ ఇంప్లాంట్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద బోన్, ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ న్యాచురల్ టూత్. అంటే న్యాచురల్ టూత్కి ఇంప్లాంట్కి బాడీకి డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా తెలుస్తుంది అన్నమాట. దాంతో ఒక ఫిక్స్ టీత్ అనేది పెట్టవచ్చు. డాక్టర్ అసలు పళ్ళు ఊడిపోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సో ఇంతకు ముందు అనేది జనరల్లీ ఏంటంటే పళ్ళు ఊడిపోవడం అనేది ఒక 80 ఇయర్స్ ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అలా జరగడం కామన్ అనుకుంటారు. పళ్ళు ఊడిపోతే ఇట్స్ న్యాచురల్, ఇట్స్ కామన్ అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఆ ఏజ్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మనం ఇప్పుడు చూసే కేసెస్, ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చూసే కేసెస్లో ఆ ఏజ్ గ్యాప్ అనేది కింది వరకు వస్తూ ఉంటుంది. రైట్ నౌ ఐఎమ్ సీయింగ్ ఎట్ ఏజ్ ఆఫ్ 50 దే ఆర్ కమింగ్ విత్ లాస్, టీత్ లాస్ అవుతుంది అని చెప్తారు. అసలు ఎందుకు ఇలా అవుతుంది అంటే మీకు మోస్ట్లీ మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఇఫ్ యూ సీ అవర్ ఆన్సిస్టర్స్ని చూసుకుంటే వాళ్ళకి చనిపోయే వరకు పళ్ళు ఉంటాయి, ఓల్డ్ ఏజ్లో కూడా పళ్ళు ఉంటాయి. అరే ఇప్పుడు ఎందుకు అలా తగ్గుతుంది అంటే బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్. వీఆర్ నాట్ యూజింగ్ అవర్ టీత్ టు ఈట్ ప్రాపర్లీ. వీ ఈట్ కుక్డ్ ఫుడ్. ఇప్పుడు అది కూడా తినట్లేదు, ఈ కుక్ చేసిన ఫుడ్ కూడా తినట్లేదు. వీఆర్ ఈటింగ్ ఈవెన్ మోర్ సాఫ్టర్ ఫుడ్. ఇప్పుడు బాడీ ఏంటంటే ఏదైనా వస్తువు, ఏదైనా పార్ట్ మనకి అవసరం లేదు అంటే అది తీసేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ. సో ఇట్ విల్ జస్ట్ ఎలిమినేట్ దట్ పార్ట్. సో ఐఎమ్ సీయింగ్ యంగర్ అండ్ యంగర్ పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ టూత్ లాస్. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అరే పళ్ళు పోతున్నాయి, ఇట్ ఇస్ కామన్, మా తాతగారు కూడా పళ్ళు పోయాయి, ఇట్ ఇస్ కామన్ అనుకుంటారు. కానీ ఒక విషయం ఏంటంటే సపోజ్ ఉన్నట్టుండి మీ వేలు ఊడిపోయింది అనుకోండి, ఇస్ ఇట్ నార్మల్? ఇట్ ఈస్ నాట్ నార్మల్. ఒక బాడీ పార్ట్ ఊడిపోతుంది అంటే ఇట్ ఈస్ నాట్ నార్మల్. సంథింగ్ పెథాలజీ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ సైడ్ అండ్ యూ షుడ్ కమ్ టు ఎ డెంటిస్ట్ ఇమీడియట్లీ. అసలు కొంతమందికి చూసుకుంటే పళ్ళు కదులుతుంటాయి, అసలు పళ్ళు కదలడానికి గల రీజన్స్ ఏంటంటారు? పళ్ళు కదలడానికి రీజన్స్ వచ్చేసి పెరియోడోంటైటిస్ అండి. పెరియోడోంటైటిస్ అంటే జనరల్గా మన పళ్ళ మధ్యలో పాచి చేరుకుంటూ ఉంటుంది. అండ్ ఆ పాచి ఏంటంటే మన సెలైవాలో ఉన్న సాల్ట్స్ డిపాజిట్ అవుతూ ఉండి అలా యెల్లో కలర్గా డిపాజిట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, కానీ దానిలో బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా దానిలో షెల్టర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళేసి పన్ను సపోర్ట్ స్ట్రక్చర్, ఇట్స్ కాల్డ్ పెరియోడోన్షియం, ఆ పన్ను సపోర్ట్ స్ట్రక్చర్ని స్లోలీ తినేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే బోన్ ఒకవేళ ఆ బ్యాక్టీరియాకి ఇరిటేట్ అయిందంటే ఆ బోన్ లెవెల్ అనేది రిసీడ్ అవుతూ ఉంటుంది. నో వెన్ ద సపోర్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద టూత్ డిప్లీట్ అవుతూ ఉన్నప్పుడు పన్ను లూజ్ అయిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై పళ్ళు షేక్ అయి పడిపోతూ ఉంటుంది. ఇంకో రీజన్ ఏంటంటే ట్రామా, అంటే ఏదైనా దెబ్బ తాకడం వల్ల, లేదంటే సడన్గా ఏదైనా గట్టి పదార్థాలు కొరకడం వల్ల అండ్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల పళ్ళు షేక్ అవ్వడం, ఊడిపోవడం జరుగుతూ ఉంటాయి. ఓకే సార్, ఫస్ట్ కాల్ అయితే మాట్లాడతాం. ఎస్, హలో హలో గారు, కాల్ కట్టినట్టుంది. మీరు పళ్ళు కదులుతాయి అంటున్నారు, సో పళ్ళు కదిలే ముందు అర్లీ సింప్టమ్స్ ఏమైనా పేషెంట్కి తెలుస్తాయంటారా? దిస్ ఇస్ ద ట్రికీ పార్ట్ అండి. ఇప్పుడు జనరల్గా మీకు క్యావిటీ వచ్చింది అనుకోండి, విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది, మీరు వెంటనే వచ్చేస్తారు మా దగ్గరికి, మేము వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తాం. ఈ పళ్ళు కదలడం అనేది పెయిన్ రాదు. సో నేను అది డిసడ్వాంటేజ్ అంటాను. ఎందుకు అంటే ఒకవేళ మీకు పెయిన్ వచ్చి ఉంటే మీరు ముందే నా దగ్గరికి వచ్చేసేవారు. ఒక ప్రాబ్లం చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు చిన్న పని చేస్తే కరెక్ట్ అయిపోతుంది అది.
అది ఈ పళ్ళు కదలడం అనేది వెన్ యూఆర్ ఈటింగ్ యూ కెన్ ఫీల్ ద టూత్ షేకింగ్ ఇన్సైడ్. అలా చిన్న షేక్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటాయండి. ఇప్పుడు గ్రేడ్ 1లో ఉన్నప్పుడు ఐ కెన్ ఒక ఫ్లాప్ సర్జరీ చేసేసి ఐ కెన్ రిహాబిలిటేట్ ద టూత్. గ్రేడ్ 2లో ఉన్నప్పుడు కొంచెం తక్కువలో ఉంటుంది బట్ ఐ కెన్ మేనేజ్. బట్ గ్రేడ్ 3 ఉన్నప్పుడు ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఐ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద టూత్ అండ్ ప్లేస్ అన్ ఇంప్లాంట్. ఇప్పుడు సో ఎర్లీ స్టేజ్ అంటే పళ్ళు కదలడము, యూ హ్యావ్ టు కమ్ టువర్డ్స్ అట్ ఎ స్టేజ్ వేర్ బ్రష్ చేసుకుంటుంటే బ్లీడింగ్ అవుతుంది, గమ్స్ బ్లీడింగ్ అవుతున్నాయి, ఆ స్టేజ్లోనే మీరు వచ్చేస్తే దెన్ వీ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్, ట్రీట్మెంట్ ఇచ్చేసి వీ కెన్ సేవ్ ద టూత్. డాక్టర్ గారు ఈ పళ్ళు ఓకే, నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో అండి, మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో 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 వినిపిస్తుందా అండి? వినిపిస్తుందా సార్? సార్ ఏం లేదు, అక్కడ పండ్లు అనేది పుచ్చిపోయాను సార్, అవి తీయడం వల్ల ఏమన్నా కంటికి ఏమన్నా హాని జరుగుతుందా అనేది కొంచెం డౌట్ సార్. చాలా మంది సాధారణంగా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి, పన్ను తీయడం వల్ల కంటికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా అని చెప్పి. కానీ పంటికి కళ్ళకి సంబంధం లేదండి, పన్ను తీయడం వల్ల కంటికి ఏమాత్రం హాని మాత్రం జరగదు. రైట్ సార్, పళ్ళు కదులుతాయి అంటున్నారు కదా, సో ఈ పళ్ళు కదులుతే ఆ పళ్ళు కదలడం వల్ల ఆ పళ్ళు ఏమైనా పాడైపోయే అవకాశం ఏమైనా ఉందంటారా? సో పళ్ళు కదడం వల్ల పళ్ళు పాడైపోవండి, పళ్ళు కదడం వల్ల లోపల ఉన్న బోన్ పాడవుతుంది. మోర్ పన్ను స్ట్రైట్గా ఒక స్టడీగా ఉన్నప్పుడు లోపల ఉన్న బోన్ కరెక్ట్గా ఉంటుంది. పన్ను ఒక్కసారి షేక్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే ఇట్ ఈస్ అ చైన్ రియాక్షన్. ఒక్కసారి ఒక్క పన్ను షేక్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే దాని కింద ఉన్న బోన్ మాత్రం తగ్గుతూ ఉంటుంది, అది కాకుండా దాంతోపాటు పక్క పన్నులు కూడా అలాగే ఇట్ విల్ స్టార్ట్ హ్యాపెనింగ్. బికాజ్ ఏదన్నా వస్తువు కరెక్ట్గా స్ట్రైట్గా ఉన్నప్పుడు లోపల అంతా కరెక్ట్గా ఉంటుంది. అది ఒక్కసారి షేక్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే బోన్లో ఉన్న ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ జరుగుతుంది. వన్స్ ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ స్టార్ట్ అయింది అంటే వీ కెనాట్ హెల్ప్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, వీ హ్యావ్ టు గో ఇంటర్వీన్ సర్జికలీ అండ్ హెల్ప్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్. అంటే ఈ పళ్ళు కదిలే వారికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు? సో ఇనీషియల్ స్టేజెస్లో వీ హ్యావ్ టు డూ అ ఫ్లాప్ సర్జరీ అండి, అది గ్రేడ్ 1 అని చెప్పండి. గ్రేడ్ 1లో అయితే వీ హ్యావ్ టు డూ అ ఫ్లాప్ సర్జరీ అండ్ లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా క్లీన్ చేసేసి వీ పళ్ళు లోపల ఉన్న డిసిన్ఫెక్ట్ చేసేసి వీ హ్యావ్ టు క్లోజ్ ద ఫ్లాప్ బ్యాక్. దెన్ బోన్ గ్రాఫ్టింగ్ ఉంటుంది, ఒకవేళ బోన్ డెవెల్స్ డిప్లీట్ అయ్యాయంటే ఒక గ్రేడ్ 2 స్టేజ్లో బోన్ గ్రాఫ్టింగ్ చేసుకొని పళ్ళు మళ్ళీ బోన్ లెవెల్ పెంచుకోవచ్చు అనమాట. ఆల్ దిస్ ఇస్ టైమ్ టేకింగ్ బట్ పేషెన్స్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. అయితే ఇంకా గ్రేడ్ 3 స్టేజ్కి వచ్చేసరికి ఇంకేం చేయలేం, వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద టీత్ అండ్ లోపల ఉన్న గ్రాన్యులేషన్ టిష్యూ అంతా బాగా క్లీన్ చేసేసి ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు మీ పేరండి? శ్రీనివాసరావు అండి. ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ నా పేరు శ్రీనివాస్ అండి, నేను ఉండేది హైదరాబాద్ లో. చెప్పండి శ్రీనివాస్ గారు. హలో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ సార్ ఏం లేదు, మా పళ్ళు పసుపచ్చగా మారుతున్నాయండి. సరిగా వినిపించలేదండి, సరిగా చెప్పండి. సార్ సార్ మా పళ్ళు పసుపచ్చగా మారుతున్నాయి, దానికి కారణం ఏందో తెలుసుకోవచ్చా అండి? సో పళ్ళు పచ్చగా మారడానికి కారణాలు ఏంటంటే స్టెయిన్స్ అండి. మీకు ఐదర్ స్టెయిన్స్లో రెండు రకాలు ఉంటాయి, ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్. అంటే ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే పళ్ళు నేచరే ఆ యెల్లో కలర్ అవ్వడము, ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే పళ్ళు బయట నుంచి స్టెయిన్స్ కనుక్కోవడం అనమాట. మీకు ఏమైనా హ్యాబిట్స్ ఉంటే కానీ, ఇప్పుడు ఎక్కువగా కాఫీ తాగడం వల్ల, ఎక్కువగా టీ తాగడం వల్ల అండ్ స్మోకింగ్ ఇలాంటి వాటి వల్ల పళ్ళు పచ్చగా అవుతాయి. చూసారు కదండి, మీకు ఎటువంటి దంత సమస్య ఉన్నా, చిగురు సమస్య ఉన్నా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా ఒకసారి సరిత డెంటల్ క్లినిక్ వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వారిని నేరుగా సంప్రదించవచ్చు. డాక్టర్ గారు నెక్స్ట్ కాల్ అతను మాట్లాడదాం. హలో 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 మేడం నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం అండి, నా పేరు హరికృష్ణ. ఓకే, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే అండి. హలో అండి, మేడం నా పేరు హరికృష్ణ. చెప్పండి హరికృష్ణ గారు, చెప్పండి. సార్ ఇది నాకు ఒక పన్ను అనేది ఓడిపోయింది సార్. చెప్పండి హరికృష్ణ గారు, వినిపిస్తుంది. సార్ ఇది అయితే
ఇప్పుడు నాలుగు పనులు తీసేయాలని డాక్టర్ చెప్పారు ఒకసారి వెళ్తే, దానివల్ల మనకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ కానీ. పళ్ళు తీసేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది అంటే, పళ్ళు ఒకసారి డాక్టర్ పళ్ళు తీసేయాలి అని చెప్పారు అంటే అది ఉంచుకోవడం వల్ల మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది పళ్ళు తీసేయడం కన్నా. ఒకసారి ఎక్స్రే అన్నా ఒక ఏదైనా చూడాలి, చూస్తే కానీ నేను చెప్పలేను. అసలు ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఇంప్లాంట్ సర్జరీ ఎవరికి చేస్తారు? ఓకే, ఇంప్లాంట్స్ అంటే ఆర్టిఫిషియల్ టూత్ అండి, సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఇంత ఒక 50 ఇయర్స్ ముందు ఒక పన్ను లేదు అంటే, ఐదర్ మీకు తెలుసు డెంచర్స్ పెట్టుకోవడం అనేది సాధారణంగా అందరూ చూస్తూ ఉంటారు, ఐదర్ ఆ విధంగా చేయొచ్చు. అదేంటంటే టెంపరీ అనమాట, పెట్టుకున్నాను మళ్ళీ తీసేసుకోవచ్చు, రిమూవబుల్ డెంచర్స్ అంటారు వాటిని. అండ్ ఫిక్స్ డెంచర్ అంటారు. ఫిక్స్ డెంచర్ అంటే మీకు ఒక పన్ను లేదు అంటే పక్కనున్న రెండు పనులు సపోర్ట్ తీసుకొని, అంటే వాటిని కట్ చేసేసి వాటిని ఒక అనుకూలమైన షేప్కి తెచ్చుకొని దాని మీద ఒక బ్రిడ్జ్ చేసేస్తారనమాట. ఇప్పుడు దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీకు పక్కనున్న న్యాచురల్ టీత్ అనేది మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అండ్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇంప్లాంట్ అంటే పక్క పన్నును డిస్టర్బ్ చేయకుండా లోపల ఉన్న బోన్ సపోర్ట్ తీసుకొని ఒక కొత్త పన్ను తయారు చేయొచ్చు అనమాట. ఇది ఎందుకు అన్నిటికన్నా బాగుంటుంది అంటే, న్యాచురల్ బోన్ ఎలా ఉంటుంది? లోపల రూట్ ఉంటుంది, బోన్లో సపోర్ట్ తీసుకుంటుంది, పైన పన్ను ఉంటుంది. సేమ్ అలాగే మనం ఆర్టిఫిషియల్గా ఒక ఇంప్లాంట్ లోపల పెట్టేసి బోన్లోని సపోర్ట్ తీసుకొని బయట పన్ను పెడుతున్నాం. సో న్యాచురల్ పన్నుకి అంత క్లోజ్గా ఉంది కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్. డాక్టర్, ఫిక్స్డ్ డెంచర్స్కి టెంపరీ డెంచర్స్కి డిఫరెన్సెస్ ఏంటి? ఏది ప్రిఫరబుల్, బెస్ట్ అంటారు? బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ అ ఫిక్స్డ్ డెంచర్ అండి, ఆబ్వియస్లీ. టెంపరీ డెంచర్ అంటే మనకి ఇప్పుడు డిఫరెన్స్, ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కళ్ళలో సైట్ ఉంది, కళ్ళలో సైట్ ఉన్నప్పుడు స్పెక్స్ పెట్టుకుంటారు, లేదంటే లాసిక్ సర్జరీ చేసుకుంటారు, లేజర్ సర్జరీ చేసుకుంటారు. రెండింటి మధ్య డిఫరెన్స్ ఇదే. ఇప్పుడు స్పెక్స్ పెట్టుకుంటే మీకు కనిపిస్తుంది క్లియర్గా, కానీ స్పెక్స్ తీసినప్పుడు కనిపించదు. ఇట్ ఈస్ సంథింగ్ మీరు ఎక్స్టర్నల్లీ జస్ట్ అలా రీహాబిలిటేట్ చేసుకుంటారు. సో అదే లేజర్ సర్జరీ చేశారు అంటే ఇన్నేట్గా మీకు చూపు కరెక్ట్ అయిపోతుంది, స్పెక్స్ పెట్టుకోకుండా కరెక్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద సేమ్ థింగ్ ఇన్ డెంటిస్ట్రీ ఆల్సో. మీరు ఇప్పుడు రిమూవబుల్ డెంచర్ పెట్టారు అంటే స్పెక్స్ పెట్టుకోవడం లాంటిది, అది ఉన్నంతసేపు పన్ను కనిపిస్తుంది అండ్ కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది లోపల, ఆబ్వియస్లీ. ఫిక్స్డ్ డెంచర్ అంటే ఫిక్స్డ్ పళ్ళు అంటే మీకు ఇట్లాంటి ఇన్కన్వీనియన్స్ ఏమి ఉండవు అండ్ న్యాచురల్ పళ్ళు ఎలాగో ఉంటాయో అలాగే ఉంటాయి అన్నమాట. ఓకే సార్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము బెంగళూరు నుంచి. ఓకే, మీ పేరు అండి? శ్రీనివాసులు. ఓకే, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే. హలో అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. దిస్ ఇస్ శ్రీనివాసులు ఫ్రమ్ బెంగళూరు సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, నాకు పళ్ళు ఒకటి రిమూవ్ అయిపోయింది. ఓకే ఓకే, నేను మళ్ళీ పళ్ళు కట్టించుకోవాలనుకుంటున్నాను, బట్ అటాచ్మెంట్ ఉంటుందా లేకుంటే సింగిల్గా అటాచ్ చేస్తారా? సో ఇప్పటివరకు చెప్పింది అదే అండి. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ అన్ ఫిక్స్ పార్షియల్ డెంచర్ అంటే బ్రిడ్జెస్, క్రౌన్స్ అండ్ బ్రిడ్జెస్ అంటారు. ఇప్పుడు మీరు బ్రిడ్జ్కి వెళ్తే మాత్రం పక్క పన్ను అటాచ్ చేసుకొని పెడతారు వాళ్ళు. అదే మీరు ఇంప్లాంట్స్కి వెళ్ళారు అంటే యూ డోంట్ డిస్టర్బ్ ద పక్క అడ్జసెంట్ టూత్, అంటే పక్క పన్నుని డిస్టర్బ్ చేయకుండా మీ పన్ను లేని చోటే ఒక కొత్త పన్ను తయారు చేయొచ్చు. రైట్ డాక్టర్ గారు, ఎన్ని విధాలుగా ఫిక్స్డ్ దంతాలను అమర్చవచ్చు అంటారు? సో ఫిక్స్డ్ దంతాలు అనేవి మనకి బ్రిడ్జెస్ లాగా అమర్చవచ్చు అండ్ ఇంప్లాంట్స్తో అమర్చవచ్చు అనమాట. సో బ్రిడ్జెస్ అంటే మనకి పక్క పన్నుని డిస్టర్బ్ చేసి, పక్క పన్నుని కట్ చేసి రెండు పనులను సపోర్ట్ తీసుకొని ఒక బ్రిడ్జ్ లాంటిది కట్టాలన్నమాట. ఇప్పుడు 2 పిల్లర్స్ ఉన్నాయి, 2 పిల్లర్స్ మధ్యలో ఒక లేని పన్నుని మధ్యలో బ్రిడ్జ్ లాగా కడతారనమాట. అదే ఇంప్లాంట్స్ అనుకోండి, పక్క పన్నుని డిస్టర్బ్ చేయకుండా, న్యాచురాలిటీ ఏది దెబ్బతినకుండా ఉన్న మనకి మిస్సింగ్ టూత్ ఏదైతే ఉందో అంత మాత్రమే మనకు ఒక పన్ను తీసుకొచ్చి రావాలి. యాక్చువల్లీ న్యాచురల్ టూత్ ఏంటంటే రెండు పళ్ళకి అటాచ్మెంట్ ఉండవు. మనకు ఉన్న పళ్ళల్లో ఒక్కొక్క పన్ను ఇండివిజువల్ టూత్ ఉంటాయి. అదే మీరు బ్రిడ్జ్ పెట్టుకున్నారంటే 3 పళ్ళు కలిసి ఉంటాయి అన్నమాట. అలా అది న్యాచురాలిటీ కాదు. సో ఇంప్లాంట్ పెడితే ఒక్కొక్క పన్ను ఇండివిజువల్గా మీకు పన్ను వస్తుంది, న్యాచురల్ టూత్ ఎలా ఉంటాయో అలాగే వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో, హలో, హలో అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీజా అండి, హైదరాబాద్. ఓకే, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్. హలో అండి.
నేను ఇంతకు ముందు 3 teeth లైన్ గా క్లీన్ చేశాను, దానికి ఇప్పుడు అంటారు ఫర్దర్ గా ట్రీట్మెంట్ తీసుకుందాము ఫిక్స్ చేయించుకుందాము అని అనుకుంటున్నాను. అది ఏది అయితే బెటర్ గా ఉంటది? డెఫినెట్లీ ఇంప్లాంట్స్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఇంప్లాంట్స్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ బోన్ క్వాలిటీ, బోన్ లెవెల్, లోపల ఉన్న బోన్ లెవెల్ ఇప్పుడు ఎలా ఉంది, ఎన్ని రోజులైంది మీరు పళ్ళు తీయించుకొని. ఒక పళ్ళు తీయించుకొని ఎక్కువసేపు పళ్ళు లేకుండా ఉండకూడదు. ఎందుకు అంటే లోపల ఉన్న బోన్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మీరు ఎంత లేట్ చేస్తున్నా కొద్దీ అంత బోన్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అయినా ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీలో ఎనీ సిచ్యువేషన్ ఎనీ బోన్ లెవెల్ దేర్ కెన్ బి ఇంప్లాంట్స్ పాసిబుల్. రైట్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం సార్. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మేడం. ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, నమస్తే సార్. హలో అండి, నమస్తే. నమస్తే సార్. సార్ మాకు పళ్ళు 2 యాక్సిడెంట్ అయ్యిందే, బైక్ తగిలింది, పళ్ళు ముందర పళ్ళు 2 దవడ పళ్ళు పెయిన్ అయింది సార్. మళ్ళా పెట్టుకోవడానికి అవకాశం ఏమన్నా? డెఫినెట్లీ అవకాశం ఉందండి. పళ్ళు యాక్సిడెంట్ అయిపోతే బోన్ లెవెల్ అనేది గ్రో అయిపోయిన తర్వాత, ఒకవేళ బోన్ లెవెల్ లేకపోతే బోన్ గ్రాఫ్టింగ్ చేసుకొని బోన్ లెవెల్ పెంచుకొని ఆ తర్వాత ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. డెఫినెట్లీ పాసిబుల్ అండి. డాక్టర్ గారు, బోన్ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంప్లాంట్స్ అనేవి పెట్టవచ్చు అంటారా? డెఫినెట్లీ అండి. బోన్ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళకి దేర్ ఆర్ బోన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి. బోన్ గ్రాఫ్టింగ్ అంటే మనకి ఆర్టిఫిషియల్ బోన్ అనేది లోపల పెట్టి బోన్ లెవెల్ పెంచుకొని ఆ తర్వాత ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఫుల్ మౌత్ డెంచర్స్ ఉంటాయి, ఫుల్ మౌత్ రీహాబిలిటేట్ చేయాలి అంటే, ఒకవేళ బోన్ లెవెల్ తక్కువగా ఉంది అంటే వీ కెన్ డైరెక్ట్లీ టేక్ ద సపోర్ట్ ఆఫ్ జైగోమా బోన్ అన్నమాట. ఇప్పుడు జైగోమా ఇంప్లాంట్స్ అంటే మన చీక్ బోన్ ఉంటుంది, దిట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ బోన్ ఇన్ అవర్ ఫేస్ అన్నమాట. మాండిబుల్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ అవర్ ఫేస్. నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ బోన్ ఈజ్ అవర్ జైగోమా బోన్. అంటే ఇప్పుడు మ్యాక్సిల్లా బోన్ అంటే పైన జా ఏదైతే ఉందో అది చాలా సాఫ్ట్ ఉంటుంది అన్నమాట. దాంట్లో నుంచి న్యాచురల్గా కూడా ఫోర్సెస్ అన్నీ జైగోమా బోన్కే ట్రాన్స్ఫర్ చేస్తుంది మన స్కల్ అనేది. సో దాంట్లో ఇంప్లాంట్ పెడితే ఇట్ ఈస్ వెరీ గుడ్. సో బోన్ లేని వాళ్ళకి జైగోమా ఇంప్లాంట్స్ ద్వారా జైగోమా బోన్లో ఇంప్లాంట్స్ పెట్టేసి వాళ్ళకి ఫుల్ మౌత్ డెంచర్స్ ఇచ్చేయచ్చు. డాక్టర్, సరిత డెంటల్ క్లినిక్ స్పెషలైజేషన్స్ ఏంటి? మేము 20 ఇయర్స్ నుంచి ఇంప్లాంటాలజీలో ఉన్నామండి. 20 ఇయర్స్ నుంచి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్స్ చేస్తున్నాం. అంటే ఒక సింగిల్ పన్ను లేకుండా ఇంప్లాంట్ పెట్టేసి ఒక ఫుల్ మౌత్ అంటే నోరు మొత్తం పళ్ళు లేకున్నా సరే వాళ్ళకి ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్ టీత్ ఇచ్చేస్తూ ఉన్నామన్నమాట. రైట్ సార్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పెద్దపల్లి జిల్లా మంతిని నుండి మాట్లాడుతున్నామండి. ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. సరే. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు పళ్ళ నొప్పి వచ్చిందండి. ఇలా నేను వరంగల్కి వెళ్ళిన 2-3 సార్లు చూపించుకున్నాను. తర్వాత పళ్ళుల్లోకి వెళ్ళి సేమ్ వెళ్తుందండి, వర్షగా అట్లనే వెళ్తుంది. లాస్ట్ పార్ట్ ఏం చెప్పారండి, మళ్ళీ చెప్పండి. హలో, పళ్ళలు నుంచి చీము వస్తుందట. ఓకే, సో పళ్ళు తీసిన తర్వాత మోస్ట్లీ మీకు ఇన్ఫెక్షన్ అయి ఉంటుందండి. మీరు మందులు వేసుకోకపోవడం వల్ల కానీ, లేదంటే ఆ ఏరియాని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ చేయాలి ఉంటుంది లోపల. సో ఎంత తొందర వీలైతే అంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే అది క్లీన్ చేసేస్తారు. డాక్టర్, ఒక చిన్న డౌట్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పళ్ళు పాడైతే పళ్ళు పెట్టడం అవసరం అంటారా మళ్ళీ? డెఫినెట్లీ అవసరం అండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, అరే నేను ఒక ఇంకా 75 ఏళ్ళు వచ్చేసాయి నాకు, ఇంకా మహా అయితే ఒక 20 ఏళ్ళు బతుకుతాను, దానికి ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసేసి నాకు ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం అవసరమా అని అనుకుంటారు చాలామంది. కానీ ఇట్ ఈస్ వెరీ రాంగ్ అండి. మీరు ఒక్కరోజు బతికినా సరే 100% బతకాలి. ఎందుకు అంటే ఒక పళ్ళు లేవు అనుకోండి, మీరు 4 మధ్యలో ఉన్నప్పుడు అంటే సోషల్ గ్యాదరింగ్ అయినప్పుడు యూ వోంట్ బీ కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్గా నవ్వలేరు, కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు, వాళ్ళ మధ్యలో వాళ్ళలో ఒకరిలా ఉండలేరు, ఒక వెనకడుగేస్తూ ఉంటారు ఏదైనా పని చేయాలన్నా ఎవరితోనన్నా మాట్లాడాలన్నా. దానివల్ల ఏంటంటే మనకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. డిప్రెషన్ నుంచి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మన ఇమ్యూనిటీ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది, అండ్ సంపూర్ణంగా తినలేము. న్యూట్రిషన్ వాల్యూ మొత్తం న్యూట్రిషన్ అనేది తినలేమన్నమాట. దానివల్ల మన హెల్త్ అగైన్ మళ్ళీ డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. సి హ్యూమన్ బీయింగ్స్కి ఇప్పుడున్న మనుషులకి బేసిక్ నీడ్స్ కొన్ని ఉంటాయి.
మన ఫుడ్ షెల్టర్ మనీ ఇవన్నీ రైట్ నౌ ఈ జనరేషన్లో అందరికీ అయిపోయాయి. అంటే ఎవ్రీబడి ఈజ్ ఫుల్ఫిల్డ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ బేసిక్ నీడ్స్. అవర్ ప్రైమరీ బేసిక్ నీడ్ రైట్ నౌ ఈజ్ సోషల్ యాక్సెప్టెన్స్. అంటే ఒక ఒక పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ విత్ దెమ్, వీ హ్యావ్ టు బీ వన్ అమాంగ్స్ దెమ్సెల్వ్స్. ఈ ఫిక్స్డ్ టీత్ అంటే ఈ ఫిక్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల ఐ వుడ్ సే వాళ్ళకి ఒక సెకండ్ లైఫ్ వస్తుంది. ఇప్పటి వరకు పళ్ళు లేకుండా ఉన్నప్పుడు నెక్స్ట్ ఫిక్స్డ్ పళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫే మారిపోతుంది మొత్తం. రైట్, చూసారు కదండి మీకు ఎటువంటి దంత సమస్యలు ఉన్నా చిగురు సమస్యలు ఉన్నా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా ఒకసారి సరిత డెంటల్ క్లినిక్కి వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. స్క్రీన్ లో కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వారిని నేరుగా సంప్రదించవచ్చు. డాక్టర్ గారు నెక్స్ట్ కాల్ అతను మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, హలో, ఎదరా పళ్ళు కుచ్చుకొని అండి. చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి. ఎదరా పళ్ళు కుచ్చుకొని అండి ఎదరా, దానికి ఏం చేస్తే? మీరు పళ్ళు పుచ్చిపోయారంటే దగ్గరలో ఉన్న డెంటిస్ట్కి తొందరగా వెళ్ళండి. ఎందుకంటే పళ్ళు మీరు ఎక్కువసేపు వెయిట్ చేస్తే అది అది లోతు వరకు వెళ్ళిందంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం. హలో, 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 నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా. ఓకే, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్. నమస్తే అండి, చెప్పండి. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. గీత నా పేరు. మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారితో చెప్పండి. హలో డాక్టర్, నాకు కింద పొండ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి డాక్టర్, పైన పొండ్లు అన్ని రిమూవ్ చేసేసినాను, ఇప్పుడు డెంచర్ వేసుకున్నాను. ఓకే, అది ఇంప్లాంట్ చేపించాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది అని చెప్తా ఉన్నారు, దాని వెల ఎంత అవుతుంది డాక్టర్? ఇంప్లాంట్స్ అనేవి కాస్ట్లీ అంటే, సి, దిస్ ఈజ్ అ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండి. మీరు ఎట్లా అంటే డెఫినెట్లీ ఈ ప్రొసీజర్ అనేది ఎక్స్పెన్సివ్ సైడే ఉంటుంది. ఎందుకు అంటే మీరు దేవుడు ఒక పళ్ళు ఒక సెట్ ఆఫ్ పళ్ళు మీకు చేసి ఇచ్చారు, అది అది కాస్త పోయాయి. అంటే లేని పళ్ళని మళ్ళీ తయారు చేయడం అనేది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్. దానిలో ఉన్న సైన్స్ కానీ దానిలో ఉన్న రీసెర్చ్ కానీ, బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. కానీ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అండి. ఇట్ ఈస్ ఇప్పుడు మీకు ఎక్స్పెన్సివ్ అనుకుంటే, ఈ పళ్ళు ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్ అనుకుంటే, దెర్ ఆర్ మెనీ ఈఎంఐ ఆప్షన్స్. ఇప్పుడు సరిత డెంటల్ క్లినిక్లో వీ హ్యావ్ ఎన్ ఈఎంఐ ఆప్షన్ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ రేట్, బికాస్ వీ వాంట్ అవర్ పేషెంట్స్ టు అవైల్ దిస్ ట్రీట్మెంట్. అందుకే వీ హావ్ గివెన్ ఎన్ ఈఎంఐ ఆప్షన్ యాజ్ వెల్. రైట్, సో నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, అదే నరేష్, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. థాంక్యూ. హలో అండి. హలో, చెప్పండి. మార్నింగ్ డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు, నా పేరు నరేష్, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. ఎస్, హలో నరేష్ గారు, చెప్పండి. డాక్టర్ నరేష్ గారు, చెప్పండి, వినిపిస్తుంది. ఓకే, మా వైఫ్ కి తనకి డెలివరీ అయింది అనమాట. డెలివరీ అయిన తర్వాత చూసారంటే తన పళ్ళ సెన్సిటివిటీ క్రియేట్ అయింది అనమాట. చెప్పండి నరేష్ గారు, వినిపిస్తుంది. సో అందువల్ల కోల్డ్ గా ఏం తీసుకున్నా కూడా పళ్ళు మొత్తం బాగా ఇబ్బంది ఉంది, అండ్ హాట్ గా ఏం తీసుకున్నా కూడా పళ్ళు మొత్తం బాగా సెన్సిటివిటీ స్టార్ట్ అయింది అనమాట. సో ఇది డాక్టర్ దగ్గర చూపించి మేము అది క్లీనింగ్ చేపించినా కూడా సేమ్ ఇష్యూ అట్లాగే కంటిన్యూ అవుతున్నాం. నరేష్ గారు, చెప్పండి, వింటున్నాను. లెట్ కాల్ సారీ ఇష్యూ అండి. సో ఎనీ సజెషన్స్ ఉంటుందా?
సీ బేసికలీ సెన్సిటివిటీకి కారణాలు చాలా ఉంటాయండి. ఒకసారి ఒకసారి మా దగ్గరికి వస్తే ఒకసారి కాంప్రిహెన్సివ్ అసెస్మెంట్ అనేది చేస్తాం, అసలు సెన్సిటివిటీ దేనికి వస్తుంది అని చెప్పి. మోస్ట్లీ మనకి గమ్ లెవెల్ అనేది రిసీడ్ అవ్వడం వల్ల, రూట్స్ అనేది ఎక్స్పోజ్ అవుతే ఈ సెన్సిటివిటీ ఎక్కువగా వస్తుంది. లేదంటే ఏదైనా క్యావిటీస్ ఉండడం వల్ల, మల్టిపుల్ క్యావిటీస్ ఉండడం వల్ల కూడా సెన్సిటివిటీ వస్తుంది. సో అది ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ మాకు తెలియాలి. ఆ తర్వాత దానికి ఎలా ఎలా సాల్వ్ చేయాలి అనేది సజెషన్స్ ఇస్తాం. రైట్, సో నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో, మ్యామ్ నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ తిరుమలగిరి నుంచి. ఓకే, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్. హలో అండి. సార్ అంటే టైప్ ఆఫ్ టీత్ ఉన్నాయి, సెరమిక్ అని ఇంకా సిల్వర్ కలర్ స్లిపర్ ఉంటాయి కదా సార్? అంటే సెరమిక్ ఎంత కాస్ట్ అయితే, వేరే బ్రేస్ సెట్స్ ఎంత అయితే సార్? సో సెరామిక్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. మెటల్ మెటల్ క్రౌన్స్ కన్నా సెరామిక్ క్రౌన్స్ అనేవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అదే మెటల్ క్రౌన్స్లో గోల్డ్ క్రౌన్స్ ఉంటాయి, అవి ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఎంత ఎక్స్పెన్స్ అనేది డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ ప్లేసెస్ అండి, డిఫరెంట్ మెటీరియల్స్ ఆల్సో. ఇప్పుడు మీరు జిర్కోనియా సెరామిక్ తీసుకున్నారంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ బయో కంపాటబుల్ అండ్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్. బట్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్, ఇట్ ఈస్ వెరీ గుడ్ టూత్. రైట్ డాక్టర్ గారు, మీరు రెగ్యులర్గా డెంటల్ వర్క్లో బిజీగా ఉంటారు, సో ఈ డెంటల్ వర్క్లో మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాది సాటిస్ఫాక్షన్ అనేది డెంటల్ వర్క్ అయిన తర్వాత ఉంటుందండి. ఎప్పుడైతే నేను ఒక పేషెంట్కి ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ ఇస్తే, ఆ పేషెంట్ తన తన ఒక నలుగురు మధ్యలో ఉండి తనకిష్టమైన ఫుడ్ తింటూ, తనకిష్టమైన తినే పదార్థం తింటూ నాకు ఫోటో పంపిస్తారు, అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ అండి. చాలా సంతోషం డాక్టర్ గారు. పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ పళ్ళు అమర్చవచ్చు, ఎలా అమర్చవచ్చు, ఎందుకు అమర్చవచ్చు, అలాగే ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఇంప్లాంట్ సర్జరీ ఎవరికి చేయొచ్చు, అలాగే డెంటల్ ట్రీట్మెంట్ సరితా డెంటల్ క్లినిక్లో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మా సివియర్ ప్రేక్షకుల సమస్యలకు చాలా చక్కటి పరిష్కారాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, మీకు ఎటువంటి దంత సమస్య ఉన్నా, చిగురు సమస్య ఉన్నా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా, ఒకసారి సరితా డెంటల్ క్లినిక్ వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వారిని నేరుగా సంప్రదించవచ్చు. ఇది వాళ్ళ డాక్టర్ స్టాక్ డెంటల్. కీప్ వాచింగ్ సివి.